ప్లాంట్ పరిరక్షణ కోటి సంతకల సేకరణ ఉద్యమం బుక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్క ఆంధ్రుడు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ప్లాంట్ పరిరక్షణ జేఎస్సీ నేతలు మిలాన్ 2022 కి సిద్ధమవుతున్న భారత నౌకాదళం ఈ నెల 25 నుండి విశాఖ కేంద్రంగా జరగనున్న 46 దేశాల మిలాన్ జీవీఎంసీ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన రవాణా వాహనాల డ్రైవర్లు ఓనర్లు గ్రీన్ లేబర్ ట్యాక్స్లను రద్దు చేయాలంటూ డిమాండ్ ఇక వివరాలకు వెళ్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత సంవత్సర కాలంగా విశాఖ ప్రజలు కార్మికులు విద్యార్థి ఉద్యోగులు పోరాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒండిగా వ్యవహరిస్తూ ప్రైవేటీకరణ ఉపసంహరణకు ప్రయత్నాలు కూడా చేయకపోవడాన్ని నిరసిస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఎస్సీ ఆధ్వర్యంలో ఈ రోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి నాంది పలికారు. అందులో భాగంగా మద్దిలపాలెం వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్ సిహెచ్ నరసింగారావు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ సంతకాల సేకరణలో కార్మిక ప్రజా మహిళా విద్యార్థి యువజన సంఘాలు పాల్గొని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ఆస్తులు అయిన ప్రభుత్వ రంగ సంస్థలను పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు, వైస్ చైర్మన్ పడాల రమణ, కన్వీనర్లు బి నాగభూషణం, ఎం వెంకటేశ్వర్లు, ఏఐటియుసి, సిఐటియు, ఐఎన్టీయుసి, ఐఎఫ్టియు, టిఎన్టీయుసి, ఎఫ్టియు సంఘాలు పాల్గొన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రమే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అమ్ముకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఎటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉండవు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకుంటూ పోయిన తర్వాత టోటల్ గా అందరు కార్మికులు అదాని అంబానీ టాటా వాళ్ళ ప్రభుత్వ వాళ్ళందరి దగ్గర కూడా మనం బానిసలుగా తయారవుతాం. ఉన్న ఉద్యోగాలు పోతాయి, రిజర్వేషన్లు పోతాయి, వాళ్ళందరి దూరంగా బానిసలుగానే పనిచేయాలా. ఆ బానిసలుగా పనిచేయడానికే కార్మిక చట్టాలు కూడా అడ్డొస్తున్నాయని, కార్మిక చట్టాలు కూడా ఇవాళ మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. కోటి సంతకాల్లో అందరూ భాగస్వామి కావాలి. కోటి సంతకాలు చేసి ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు కూడా బీజేపీ ప్రభుత్వం తెలియజేయాలి, మోడీకి తెలియాలి. దాంట్లో అందరూ సహకారం అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అమ్మనే ఓం. విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మరాదని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ కోటి సంతకాల మహోద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ఒక్క విశాఖ జిల్లే కాకుండా అన్ని ప్రాంతాలకు ఇప్పటి వరకు విశాఖ జిల్లాకే ఉన్న ప్రధానమైన ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఈ ఉద్యమం అనేటువంటిది ప్రారంభమయ్యి ఇది కొనసాగుతుంది. సంతకాలు అయ్యే వరకు కూడా కొనసాగుతూ ఉంది. అందుకని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా తమ తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బీజేపీ వారిని ఛాలెంజ్ చేస్తున్నాం. మేము కోటి సంతకాలు పెట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాం. మీరెంతమందితో సంతకాలు పెట్టించగలరని అడుగుతా ఉన్నాం, సవాల్ చేస్తూ ఉన్నాం. అట్లాగే డిజిటల్ సిగ్నేచర్స్ కూడా పిలిపివ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇది ప్రజా ఉద్యమం. ఈ ప్రజా ఉద్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మరింత వెనక నెట్టడానికి, తన నిర్ణయాన్ని ఆపు చేయడానికి ఈ ఉద్యమం తప్పనిసరిగా తోడ్పడుతుందని, ప్రజలు దీనికి సంపూర్ణంగా సహకరించాలని, 3 లక్షల కోట్ల విలువైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈరోజు కారు చౌకం 32 వేలకే అమ్మాలని, 22 వేల ఎకరాల భూముల్ని కైవసం చేసుకొని కబ్జా చేసి వాటిని రియల్ ఎస్టేట్కి అమ్ముకోవాలని, బీజేపీ పోస్కో విదేశీ కంపెనీ కట్టబెట్టాలనేటువంటి కుట్ర ఇది. సౌత్ కొరియా, దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి ఈ పోస్కో కంపెనీ కేవలం ఈ కాసులు కక్కుత్తుపడి కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో లాలూచిపడి ఈ రకంగా అమ్మడానికి కోసం ప్రయత్నం అనేటువంటి చేస్తూ ఉంది. ఇది దుర్మార్గం.
अलागे स्टील प्लांट प्राइवेटीकरण निर्णयानी वेनक्की तीसुकोवालनी पेंदुर्ति सीपी एम पार्टी जोन कमिटी नायकुलु बीटी मूर्ति रमणी डिमांड चेशारु। स्टील प्लांट प्राइवेटीकरणकु व्यतिरेकंगा सीपीएम पार्टी पेंदुर्ति जोन कमिटी आध्वर्यंलो स्थानिक रैतु बजार वद्द कोटि संतकाल सेकरण कार्यक्रमानी चेपट्टारु। ई संदर्भंगा जोन नायकुलु रमणी बीटी मूर्ति मात्लाडुतू केंद्रंलोनि मोडी सर्कार ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా ప్రైవేటీకరిస్తోందని విరుచుకుపడ్డారు। విదేశీ శక్తులకు జాతి సంపదను దోచిపెట్టేందుకే కుట్ర పన్నుతున్నారని మోడీ తీరుపై మండిపడ్డారు। ప్రజా సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి 1 నుండి 7వ తేదీ వరకు కోటి సంతకాలను సేకరిస్తామని తెలిపారు। ఎందరో మహానుభావుల త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రజా పోరాటాల ద్వారా పరిరక్షించుకుంటామని తమ వైఖరిని స్పష్టం చేశారు। మోడీ గారిని ఒకటి అడుగుతున్నా విభజన చట్టం కింద ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని చెప్పారు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు। అవన్నీ మర్చిపోయి ఏదైతే పట్టుకొమ్ముగా ఉందో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటం ఎంత దుర్మార్గమైన చర్యో ఒకసారి ఆలోచించండి। దీన్ని తిప్పి తీసుకోకపోతే మరొక రైతుల పోరాటమే ఈ రోజు కార్మికులు చేస్తున్నారు। అక్కడ రైతులు మీకు బుద్ధి చెప్పారు, ఈ రోజు స్టీల్ ప్లాంట్ కార్మికులే కాదు ఇక్కడ ఉన్న ప్రజానేక మొత్తం కూడా మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు। స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మా ప్రాణాలైనా అడ్డు తీసుకుంటాం గానీ ప్రైవేటీకరణ కానివ్వని కార్మికులు ప్రజలు ఏకగొంతుతో నిందిస్తున్నారు। స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చిన డివిడెండ్ కేంద్ర ప్రభుత్వానికి 46000 కోట్లు ఉంది, 26000 ఎకరాల భూమిని రైతాంగం దానం చేస్తే వాళ్ళకి ఈ రోజుకి కూడా ఉపాధి కల్పించలేదు। వాళ్ళకి ఇంకా కాంట్రాక్టర్లుగా దగ్గర పని చేసుకొని కూలీలుగానే ఉండిపోయారు తప్ప అటు రైతాంగానికి భూములు ఇచ్చిన రైతులకి న్యాయం చేయలేదు। ఇటు ప్రభుత్వ రంగాన్ని గుడ్డుగుత్తగా ఆడానికో అమ్మానికో అమ్మేసేటువంటి పరిస్థితిలో దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగానికి అమ్మేయడం దేశాన్ని బా ఉద్ధరిస్తున్నానంటూ ఇప్పుడు అందుకని పబ్లిక్ సెక్టార్ని సేవ్ చేయడం, భారతదేశాన్ని రక్షించుకుందాం, భారతదేశంలో ఉన్న సంపదను రక్షించుకుందాం। ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సచినన్ మూర్తి స్పందన ఇప్పుడు చూద్దాం। ఎంఎస్ఎంఈలు ఇప్పటికే చాలా దెబ్బతిన్నాయి, నరేంద్ర మోడీ అనాలోచిత నిర్ణయాలు పెద్ద నోట్ రద్దు గాని జీఎస్టీని తీసుకొని రావడంతో ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న మధ్యతరగతి సూక్ష్మ పరిశ్రమ రంగం అంతా కూడా దెబ్బతిని ఉంది। ఆ రంగాన్ని ఆదుకునేటటువంటి పద్ధతుల్లో ఇప్పుడు దాకా ఎక్కడ ఈ బడ్జెట్లోని ఎటువంటి ప్రస్తావన లేదు। ఇంకా కార్పొరేట్లకు మేలు చేకూర్చేటటువంటి పద్ధతుల్లోనే ఈ బడ్జెట్ ఉంది తప్ప ఈ ఎంఎస్ఎంఈల్ని నిలబెట్టేటటువంటి పరిస్థితిలో లేదు। అదేవిధంగా విద్యా వైద్య రంగాలకి కూడా సరైనటువంటి కేటాయింపులు లేవు, ఘనంగా ప్రకటన చేశారు। ఇప్పుడు దాకా 8 ఛానళ్ళే ఉన్నాయి, 200 ఛానళ్ళు చేస్తాము, ప్రతి క్లాస్ రూమ్కి మేము ఒక టీవీ పెట్టి డిజిటల్ పాఠాలు బోధిస్తాము, స్థానిక మాతృభాషల్లోనే బోధిస్తామని చెప్పని అంటున్నారు తప్ప మరో పక్కన నూతన విద్యా చట్టాన్ని లేకపోతే ఆ విధానాన్ని తీసుకొచ్చి ఉన్న స్కూల్స్లన్నింటినీ మూసివేసి ప్రైవేటు వ్యక్తులకు విద్యారంగాన్ని అంతటినీ అప్పజెప్పేటటువంటి క్రమంలో ఈరోజు విద్యారంగానికి సరైన కేటాయింపులు లేవు। అదేవిధంగా వైద్య రంగంలో ఈరోజు చాలా ఉన్నత శిఖరాలకు వెళ్తూ ఉంది, మల్టీ సూపర్ స్పెషాలిటీ రంగం అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో ఆ రకమైనటువంటి పద్ధతుల్లో అటు చండీగఢ్ కానివ్వండి లేకపోతే మన పక్కనున్నటువంటి పాండిచ్చేరిలో ఉన్నటువంటి వైద్య విద్యా సంస్థల లాంటి కొత్తగా ఎక్కడ నిర్మాణం చేస్తాము లేకపోతే ఏర్పాటు చేస్తా ఉన్నది ఎక్కడ ప్రకటన చేయలేదు। వైద్య పరికరాలు ఆత్మ నిర్భర్ భారత్ పేరుతోని వైద్య పరికరాలను కూడా మనమే ఉత్పత్తి చేసి తక్కువ ధరకి అందజేస్తామనేది కూడా ఎక్కడా స్పష్టత లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి విద్యా వైద్య రంగాలకు కూడా సరైనటువంటి కేటాయింపులు లేవు। ఇది కాకుండా మధ్యద ఈ పెట్రోలు డీజిలు లేకపోతే వంట గ్యాస్ ధరలు మీద వాటి మీద ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పన్నుల్ని తగ్గించేటటువంటి ప్రతిపాదన కూడా ఏదీ రాలా, ఏమీ లేకుండా పెట్రోల్ వినియోగం తగ్గిస్తామని చెప్పని మీరు మాట్లాడడం అన్నది ఇది సరైనది కాదు। ప్రపంచ దేశాల్లో కీర్తి గడించిన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం అప్రజాస్వామికం రాజ్యమేలుతోందని, అలాంటి పరిస్థితుల నుండి వర్సిటీని కాపాడుకోవాలని ఆంధ్ర యూనివర్సిటీ పరిరక్షణ సమితి సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఈ మేరకు విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వర్సిటీ స్థలాలను అక్రమ లీజులు అమ్మకాలకు సిద్దం చేస్తున్న వైనంతో పాటు విలువైన కోర్సుల నిలిపివేత,
అడ్డగోలుగా ఫీజుల పెంపు, తాత్కాలిక అధ్యాపకుల జీవితాలతో చెరగాటమాడటం వంటి దుశ్చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలను అణగదొక్కుతున్న పాలన నుండి వర్సిటీని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అపఖ్యాతి పాలవుతున్న సర్ సిఆర్ రెడ్డి స్ఫూర్తిని పరిరక్షించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామన్నారు. ప్రస్తుత ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డి చేస్తున్న అప్రజాస్వామిక చర్యలకు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టకపోతే భవిష్యత్తులో ఆంధ్ర విశ్వవిద్యాలయ గొప్పతనం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వైస్ ఛాన్సలర్ పై ఆరోపణల వర్షం కురిపించారు. యూనివర్సిటీలో 20 డిపార్ట్మెంట్లు ఒకేసారి రిమూవ్ చేశారు. ఫిలాసఫీ ఈజ్ ఎ మదర్ ఆఫ్ ద ఆల్ సైన్సెస్. ఆ ఫిలాసఫీని తీస్తారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యూనివర్సిటీకి మదర్ ఆఫ్ ది ఆల్ సైన్సెస్గా ఉన్నటువంటి ఫిలాసఫీ డిపార్ట్మెంట్ నుండి జువాలజీలో ఫిషరీ సైన్సు, బాటనీలో హార్టికల్చర్ సైన్సెస్, ఇలాగ 20 డిపార్ట్మెంట్లు తీసేశారు. ఏడాది కాలేజీ స్టాఫ్ని యూజీసీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా కోర్టులు కూడా ఇది తప్పు అని చెప్తున్నప్పటికీ ధిక్కరించి ఆ స్టాఫ్ని బలవంతంగా డిపార్ట్మెంట్లో వాళ్ళ చేత పాఠాలు చెప్పిస్తున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఖాన్ ఆధ్వర్యంలో 26 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ అవసరం ఏమొచ్చింది? వాళ్ళ పని విధానం ఏంటి? ఉదయం 10 గంటలకే రావాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ మధ్యాహ్నం తర్వాత వస్తున్నారు. యూనివర్సిటీలో స్కాలర్స్కి, స్టూడెంట్స్కి, ఇతర స్టాఫ్కి, ఫ్యాకల్టీకి అందరికీ అందుబాటులో ఉంటారు కదా అని చెప్పి యూనివర్సిటీలో ఒక బంగ్లా ఉంది. ఆయన బంగ్లాకి ఇంతవరకు ఎందుకు రాలేదు? ఎందుకు ప్రైవేట్ స్టాఫ్ని తీసుకొచ్చారు? ఎందుకు విజిటింగ్ ప్రొఫెసర్స్ పేరుతో ఇతర కాలేజీల నుంచి స్టాఫ్ని తీసుకొస్తామన్నారు? ఇవన్నీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి యూనివర్సిటీ యాజమాన్యం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ త్వరలో సమాధానం రాకపోతే మరిన్ని వివరాలతో ఈ ఉద్యమాన్ని ఉధృతంగా విస్తృతంగా మేము నడుపుతామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశాఖపట్నం జిల్లా యశ్రాయవరం గ్రామ పంచాయతీలో 2001 నుండి 2014 వరకు సుమారు 11 లక్షల రూపాయల ఇంటి పనులు స్వాహా చేసిన 8 మందిపై డిపార్ట్మెంట్ ప్రకారం చర్యలు తీసుకోవడమే కాకుండా 8 మందిపై ఆర్పీసీ సెక్షన్ 409 ప్రకారం పోలీస్ కేసు నమోదు చేయాలని రాష్ట్ర లోకాయుక్త జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశాలు జారీ చేసింది. యశ్రాయవరం గ్రామ పంచాయతీలో 15 ఏళ్లలో 11 లక్షలు స్వాహా చేసిన పంచాయతీ కార్యదర్శులైన 8 మంది నుండి దిగమంగిన సొమ్మును వడ్డీతో వసూలు చేసి వీరిపై డిపార్ట్మెంట్ సర్వీస్ చర్యలతో పాటు చట్టపరంగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డిరాజు రాష్ట్ర లోకాయుక్తలో ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. మా గ్రామంలోని మా పంచాయతీలో 8 మంది సుమారు 11 లక్షల రూపాయలు 2001 నుంచి 2015 వరకు 15 ఏళ్ల కాలంలో 11 లక్షల రూపాయలు స్వాహా చేసినట్టు గతంలో ఆరోపణలు రావడం, దీని మీద ఫిర్యాదులు రావడంతో డిఎల్పిఓ నర్సీపట్నం ఎంక్వైరీ చేసి స్వాహా చేసింది యనమండుగి 2 పంచాయతీ అప్పటి కార్యదర్శులు మరియు సిబ్బంది. ప్రస్తుతం దాంట్లో 6 ఏమోని సర్వీస్లో ఉన్నారు, 2 రిటైర్ అయ్యారు. అయితే దాంట్లో 5 ఏమోని డబ్బులు తిరిగి కట్టేశారని చెప్తున్నారు. నేను చేసిన కంప్లైంట్పై యనమండిగిరి మీద కూడా చర్యలు, క్రిమినల్ చర్యలు కూడా తీసుకోమని ఈ వచ్చే నెల 10వ తారీఖు లోపల చర్యలు తీసుకొని రిపోర్ట్ ఇవ్వమని లోకాయుక్త ఆదేశించింది. కాబట్టి ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలంలో వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ గోవిందరావు తన దిగువ స్థాయి సిబ్బంది నుండి 14,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని బృందం కాపు కాసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మండలంలో గల లింగంపేట క్లస్టర్లో పనిచేస్తున్న ఏకదేవి అనే మహిళ సీసీ తనకు వచ్చిన 3 నెలల జీతంలో సగం జీతం ఏపీఎం గోవిందరావుకు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడంటూ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు వెలుగు కార్యాలయంలోని లంచం తీసుకుంటుండగా గోవిందరావుని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.
బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు మిలాన్ 2022 కి సంబంధించిన ట్రీజర్ను భారత నౌకాదళం విడుదల చేస్తుంది. విన్యాసాలు ఈ నెల 25 నుండి మార్చి 4వ తేదీ వరకు విశాఖ ఈఎన్సీ కేంద్రంగా జరగబోతున్నాయి. 46 దేశాలకు చెందిన నౌకలు మిలాన్ 2022 లో పాల్గొనున్నట్టు భారత నౌకాదళం వెల్లడించింది. India, the only country to be blessed with an entire ocean named after it. Over many millennia, India has maintained a seafaring tradition of upholding unification. Ancient texts bear testimony to the great Indian Ocean being the center of cooperation, peace, and cultural exchange. Milan in Hindi represents unification, meeting or gathering of all. The biennial Milan exercises commenced in 1995 as a meeting of concurring nations and has been held regularly ever since in the Andaman and Nicobar Islands. Milan 2022 is scheduled to be held from 25th February to the 4th of March 2022, where 46 countries have been invited to participate. The event is being hosted by the Eastern Naval Command in Vishakhapatnam, the city of destiny. Vishakhapatnam awaits as we look forward to meeting you. Welcome to Milan 2022. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కళ్యాణ మండపంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వత్సేనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. చండీగఢ్, పాండుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఏపీ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గ్రీన్ పార్క్ దరి విద్యుత్ భవన ఆవరణలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబడింది. నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంస్కరణల పేరిట ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు చూస్తున్న మోడీ సర్కార్ తీరు మార్చుకోకపోతే ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని సమితి ఈపీడీసీఎల్ అధ్యకులు గణపతి హెచ్చరించారు. విద్యుత్ సవరణ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదన చేసుకుని ప్రైవేటీకరణ వైపు అడుగులు వేసేందుకు కుట్ర పన్నుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎదిరించేందుకు తామందరం సిద్దంగా ఉన్నామన్నారు. అలాగే సంఘటిత పోరాటాల ద్వారా తమ డిమాండ్లు సాధించుకు తీరుతామని ఆయన అన్నారు. నిరసనలో సమితి నాయకులు, సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి భాగస్వాములైనటువంటి రైతులు, అన్ని తరగతుల విద్యా వినియోగదారుల సంఘాలతో పాటుగా విద్యుత్ ఉద్యోగుల అభిప్రాయాన్ని తీసుకొని అందరి యొక్క ఆమోదంతోనే బిల్లు ప్రవేశపెడతామని నిర్దిష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. తత్విరుద్ధంగా మరి యొక్క ప్రైవేటీకరణ యొక్క మంత్రాన్ని కొనసాగించడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ పంపిణీ సంస్థలను కూడా క్రమేపీ బదలాయించాలన్నటువంటి కుటీల ప్రయత్నం చేస్తామన్నారు. ఈ యొక్క లక్షల కోట్ల నెట్వర్క్ ఉన్నటువంటి ప్రజల ఆస్తిని కారు చౌకగా కేవలం కొద్ది మంది బడా పారిశ్రామికవేత్తలకు బదలాయించాలన్నటువంటి కుటీల ప్రయత్నమే ఈ యొక్క విద్యుత్ చట్ట సవరణ బిల్లు ఉన్నటువంటి ప్రధాన అంశము. ఈ యొక్క చట్ట సవరణలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం
పోటీతత్వం పెరగడం ద్వారా ప్రజలకు మెరుగైన నాణ్యమైన సత్వరమణ సేవలు అందించడమే మా పరమావధి అని ప్రభుత్వం చెప్తామంది. వాస్తవాన్ని మనం గమనించినట్లయితే ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ పోటీకి వస్తూ ఉన్నారంటే ఎక్కడైతే లాభాలు వచ్చే వ్యాపారం జరుగుతూ ఉండదో, అంటే నగరాల్లో వాణిజ్య సముదాయాలు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే పరిశ్రమలు ఉంటాయో, ఆ ప్రాంతాల్లో పబ్లిక్ రంగ సంస్థలు ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో పోటీ పడి లైసెన్సులు తీసుకొని కారు చౌకగా లక్షల కోట్ల నెట్వర్క్ని కేవలం అద్దె చెల్లించి వ్యాపారం చేస్తారు పెట్టుబడి లేకుండా. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులకు 14 ఏళ్ల బాలిక బలవడం చాలా బాధాకరమని, సమాజంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకపాటి సుచరిత అన్నారు. 14 సంవత్సరాల వయసున్న బాలికను 54 సంవత్సరాల వయసున్న వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేయడం మనసును తీవ్రంగా కలచివేసిందన్నారు సుచరిత. లైంగికంగా వేధింపులు గురి చేసినప్పుడు ఆ పసిపాప ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక అలాంటి సంఘటనలు బయటికి చెప్పడానికి ఇబ్బంది పడి తనలో తనే కుమిలిపోయి ఆత్మహత్య చేసుకోవడం అన్నది చాలా బాధాకరం. మనం మహిళా భద్రత మీద ఈరోజు దిశ యాప్ ద్వారా దాదాపు 1 కోటి లక్ష పైచిలకు డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు. ఇలాంటి వేధింపులకు గురైనప్పుడు, తల్లిదండ్రులకు చెప్పాలనే ఇబ్బంది ఎదురైనప్పుడు ఆ యాప్ని ఉపయోగించుకొని పోలీసులకు సంఘటన గురించి ఇబ్బందుల గురించి తెలియజేసినట్లయితే వారు వచ్చి మనకు ఎవరైతే వేధింపులకు గురి చేస్తున్నారో ఆ వ్యక్తులకు తగినటువంటి శిక్షలు విధించడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరూ కూడా ప్రాణాలను తీసుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. దిశలో చెప్పినటువంటి స్ఫూర్తి ఆధారంగా మరి ఏవైతే 7 రోజుల్లో మరి కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉన్నటువంటి కేసుల్లో మనం 7 రోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని పెట్టుకున్నాము. ఆ ఉద్దేశం ప్రకారంగా 2 నుండి 7 రోజుల్లో చార్జ్షీట్లు దాఖలు చేసినటువంటి కేసులు అనేక ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత త్వరగా నేరస్తుణ్ణి శిక్ష పడాలి అనే దాని మీద ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఎవరైతే ఏ నేరం చేశారో, అది చిన్న నేరం కానివ్వండి పెద్ద నేరం కానివ్వండి, తక్షణమే ఆ యొక్క ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ కేసులో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు గతంలో లేని విధంగా ప్రత్యేకంగా ఒక బృందం న్యాయస్థానాలతో కూడా సంప్రదించి వారికి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు పడేటువంటి విధానాన్ని కూడా మనం అవలంబిస్తూ ఉన్నాం. ఇవన్నీ రావడం మనకు చాలా సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎక్కడా కూడా ఏ నేరస్తుడు కూడా తప్పించుకోని విధంగా మనకు ఉన్నతాధికారులు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. విజయవాడలో 14 ఏళ్ల బాలిక లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని టీడీపీ నాయకుడు వినోద్ జైన్ గత 2 నెలలుగా ఆ బాలికను లైంగికంగా వేధించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పుకోలేక చివరికి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవడం దారుణమన్నారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నగర వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాలిక రాసిన సూసైడ్ నోట్ను చదువుతుంటే కన్నీళ్లు ఆగడం లేదన్నారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడతాయని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వినోద్ జైన్ను తక్షణమే అరెస్టు చేయడమే కాకుండా అతడిపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు అయిందని తెలిపారు. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే తెలుగుదేశం నారీమణులు నారీ సంకల్ప దీక్ష పేరుతో దీక్ష చేయడం చోద్యంగా ఉందన్నారు. ఆ దీక్షను చూసి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు అంతా నవ్వుకుంటున్నారని హేళన చేశారు. ఆ దీక్షలో చంద్రబాబు నాయుడు మహిళలను తెగ ఉద్ధరించినట్టు ప్రసంగం ఇవ్వడం చోద్యంగా ఉందన్నారు. 2 నెలలుగా లైంగికంగా హింసించడం వలన ఆమె ఆత్మహత్య చేసుకోవడం చాలా దారుణం, చాలా దురదృష్టకరమైన విషయం. ఆమె ఒక సూసైడ్ నోట్ రాస్తూ విపులంగా వివరించడం జరిగింది. ఆ నోట్ చదువుతూ ఉంటే కన్నీళ్లు ఆగని పరిస్థితి. ఇంత దారుణంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ జగనన్న ప్రభుత్వంలో ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడతాయని నేను భావిస్తున్నాను. అందులో భాగంగానే వెంటనే ఆ నిందితుడిని అరెస్ట్ చేయడమే కాకుండా పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇలా నిన్ననే ఈ సంఘటన జరిగింది. ఆ జరిగి 24 గంటలు కూడా గడవక ముందే
తెలుగుదేశం పార్టీ నారీ మనులు ఈరోజు నారీ సంకల్ప దీక్ష అంటూ ఒక దీక్ష చేస్తున్నారు. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ దాన్ని చూసి నవ్విపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ దీక్షలో చెప్తూ ఉన్నారు ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి తెగ ఉద్ధరించారంట, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదంట. నిజంగా ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. దుర్యోధనుడికి దుశ్శాసనుడికి మహిళల మీద గౌరవం ఉందంటే అది ఎంత అబద్ధమో, చంద్రబాబు నాయుడు గారికి మహిళల మీద గౌరవం ఉందంటే కూడా అంతే అబద్ధమని తెలియజేస్తున్నాను. మొన్ననే లోకేష్ పిఏ వాళ్ళ ఆఫీస్ లో ఒక మహిళను లైంగికంగా వేధించడంతో ఆమె బయటికి వచ్చి తన బాధను తెల్లగొక్కుకుంది. కాబట్టి ప్రజల్ని ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు వేసిన మాస్టర్ ప్లాన్ లో భాగమే ఈ నారీ సంకల్ప దీక్ష నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే లోకేష్ గారి తాలూకా భాగోతాలు ఇంకేం బయటకు వస్తాయని భయపడి ఈ దీక్ష పెట్టారు. ఈ దీక్షకు పూర్తిగా డైరెక్షన్ చంద్రబాబు నాయుడు గారు, అయితే స్క్రీన్ ప్లే లోకేష్ గారని తెలియజేస్తున్నాను. అనిత గారు, అమ్మా మీరు ఎమ్మెల్యేగా గత 5 సంవత్సరాలు చేశారు, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇదే విశాఖపట్నంలో పెందుర్తి నియోజకవర్గంలో జర్రిపోతుల పాలెంలో ఒక దళిత మహిళను తెలుగుదేశం పార్టీ నాయకులు జుట్టుపట్టి ఈడ్చి కొట్టినప్పుడు మీరు ఏమైపోయారు? అప్పుడెందుకు ఇలాంటి నారీ సంకల్ప దీక్షలు చేయలేదని అనిత గారికి ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా ఇదే విశాఖ జిల్లాలో గాజువాకలో లావణ్య అనే ఒక అమ్మాయి హత్య చేయబడింది, దానికి మీ తెలుగుదేశం పార్టీ నాయకులే 15.5 లక్షలకు సెటిల్మెంట్ చేశారు, అప్పుడెందుకు ఇలాంటి దీక్షలు మీరు చేయలేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కోవిడ్ సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పులు చేశాయని, ఏపీ కంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు లేకపోలేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పర్యాటక క్రీడా సాంస్కృతిక శాఖలపై సమీక్ష అనంతరం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో సీఎం జగన్ కు తెలుసని, ఆయన 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారని మంత్రి వ్యాఖ్యానించారు. జిల్లాల విభజనపై కొందరు రకరకాలుగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పర్యాటక రంగం నుంచి ఏటా 200 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేలా పెద్ద ఎత్తున అభివృద్ది విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహిస్తామని, పర్యాటక శాఖ నుంచి స్థలాలను ఆస్తులను లీజుకు తీసుకున్న ప్రైవేటు సంస్థల నుంచి రావాల్సిన 3,108 కోట్ల రూపాయల బకాయిల వసూళ్లకు తాకీదులు జారీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. హోటల్స్ ద్వారా 50 కోట్లు, మరి కోవిడ్ సెంటర్స్ లో ఫుడ్ సప్లై చేయడం ద్వారా 36 కోట్లు, ఈ వర్క్స్ కూడా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి 9 చోట్ల అన్ఫినిష్డ్, ఈ లంబసింగి ఒకటి, టూరిస్ట్ ఎమ్యూనిటీస్ ఒకటి, వైఎస్ఆర్ మెమోరియల్ రాజీవ్ నాలెడ్జ్ వ్యాలీ అటు వెళ్ళిపోయి ఒకటి, తర్వాత ఈ మారడి మిల్లు కూడా అడిషనల్ గా కొన్ని కాటేజ్ కడదామని, మరి అలాగే రోప్ వే ఒకటి గండికోటలో, అది కూడా వర్క్ ఈస్ గోయింగ్ ఆన్, తర్వాత మరి బొర్రాకి వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఒకటి, ఈ పాండరంగి కేడిపేటలో కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి, అది మధ్యలో ఆగిపోయినాయి, అవి కూడా ఫినిష్ చేయాలి. డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ హోటల్స్ ని, రెస్టారెంట్స్ ని, రిసార్ట్స్ ని రెనోవేట్ చేసి, అంబులెన్స్ చేసి ప్రైవేట్ హోటల్స్ ధీటుగా తయారు చేయటం, ఈ టూరిజం రెస్టారెంట్స్ హోటల్స్ లో ఈ క్వాలిటీ కంట్రోల్ మెయింటైన్ చేయడానికి కంపల్సరీ ప్రతి నెలా కూడా మినిమం 4 ప్లేసెస్ లో ఈ టాస్క్ ఫోర్స్ టీమ్ అపాయింట్ చేయమని చెప్పడం జరిగింది. సిస్టమ్ లో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను అడ్డు పెట్టుకుని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు మన డిపార్ట్మెంట్ కి ప్రభుత్వం నష్టపరిచే విధంగా వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళ మీద కూడా లీగల్ గా గానీ తప్పనిసరి. కరోనాతో ప్రజలకు సరైన ఉపాధి లేక అనేక అవస్థలు పడుతుంటే జగన్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోగా మరింత దుర్భర పరిస్థితులను చవిచూసేలా చేస్తున్నారని విశాఖ జిల్లా మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు జగన్ ఆరోపించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నూతనంగా పెంచిన గ్రీన్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్లకు వ్యతిరేకంగా టాటా మ్యాజిక్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఓనర్లు ఈరోజు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐటీయూ నాయకులు జగన్ మాట్లాడుతూ, గతంలో 200 ఉన్న గ్రీన్ ట్యాక్స్ ఒక్కసారిగా 6,000కు పెంచి తమకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాహనాల కారణంగా పొల్యూషన్ ఎక్కువవుతోందని ఆరోపిస్తున్న ప్రభుత్వాలకు పెద్ద పెద్ద పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం పట్టడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నోసార్లు ప్రజలు రోడ్లపైకి వచ్చి పరిశ్రమల మూలాన ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పినా ఏ ఒక్క ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. కరోనాతోటి బ్యారెల్ లేక, జీతాలు లేక, తిండి లేక ఈరోజు చాలా మంది చచ్చిపోతా ఉన్నారు. కనీసం మందులు కొనుక్కునే పరిస్థితిలో కూడా లేరు.
ఒక పక్కన ఈ పరిస్థితి ఉంటే రెండో పక్కన ఏమి జగన్మోహన్ రెడ్డి గారికి తిండాన్ని తినలేదేమో తెలియదు. మరి రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేస్తాడో లేదో తెలియక ఈరోజు ఇప్పటి వరకు గ్రీన్ ట్యాక్స్ 200 రూపాయలు ఉన్నదాన్ని ఈరోజు 4000 నుంచి 10000 రూపాయలకి ఈరోజు పెంచాలని చెప్పి జీవో ఇచ్చారు. ఇది ఇప్పటి వరకు గ్రీన్ ట్యాక్స్ అంటే పొల్యూషన్ విడిచిపెడుతున్నామంట, ఓన్లీ టాటా మ్యాజిక్లు కార్లు ఉన్నాలో విడిచిపెట్టట్లేదు. ఒక పక్కన విశాఖపట్నంలో మన నక్కపల్లెలో పరిశ్రమలు పొల్యూషన్ విడిచిపెడుతున్నాయని చెప్పేసి అక్కడ ప్రజానీకం ఆల్రెడీ 230 రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. కనీసం పట్టిం చేసుకోవట్లేదు. కానీ ఈరోజు డిగ్రీలు చదువుకొని పీజీలు చదువుకొని ఉద్యోగాలు రాక స్వయం ఉపాధితో నడుపుతున్న ఈరోజు టాటా మ్యాజిక్ల మీద ఈరోజు గ్రీన్ ట్యాక్స్ల పేరుతో 200 నుంచి ఈరోజు 6000 పెంచడం దుర్మార్గమైంది. మేము ఓనర్కమ్ డ్రైవర్లు, మేము కూడా లేబర్మే, మా మీద కూడా ఈరోజు ఓనర్ కేసినట్లు లేబర్ ట్యాక్స్ వేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏదైతే గ్రీన్ ట్యాక్స్ లేబర్ ట్యాక్స్ ఉన్నాయో ఈ రెండాటిని రద్దు చేయాలి. వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ప్లాంట్ పరిరక్షణ కోటి సంతకాల సేకరణ ఉద్యమం. ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్క ఆంధ్రుడు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ప్లాంట్ పరిరక్షణ జేఏసీ నేతలు. మిలాన్ 2022కి సిద్దమవుతున్న భారత నౌకాదళం ఈ నెల 25 నుండి విశాఖ కేంద్రంగా జరగనున్న 46 దేశాల మిలాన్. జీవీఎంసీ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన రవాణా వాహనాల డ్రైవర్లు, ఓనర్లు గ్రీన్ లేబర్ ట్యాక్స్లను రద్దు చేయాలని డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.